హాయ్ అండి, వెల్కమ్ టు రమ్యాస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం రొయ్యల కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. క్విక్గా, ఈజీగా, చిన్ని చిన్ని టిప్స్తో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ముందుగా రొయ్యల్ని వెనకాల స్లిట్ చేసి ఇలాంటి దాన్ని రిమూవ్ చేసేయాలండి. అప్పుడైతే మనకి రొయ్యలకి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక బాండీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకొని 1 యాలకా, 2 చిన్ని చిన్ని దాల్చిన చెక్క ముక్కలు, కొన్ని లవంగాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. ఇది కొంచెం వేగిన తరువాత ఇందులోకి 2 పెద్దుల్లిపాయలు, సన్నగా ముక్కలుగా తరిగినవి 4 పచ్చిమిర్చి ముక్కలు మనం యాడ్ చేసుకోవాలి. అవి ఎర్రగా వేగనివ్వాలి. చూశారు కదా, ఇలా వేగిన తరువాత ఇందులోకి కొంచెం కరివేపాకు, కొన్ని జీడిపప్పు ముక్కలు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు వేగనివ్వాలి. అది బాగా వేగిన తరువాత 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసేదాకా కలిపి కొంచెం నూనె వదిలిన తరువాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, రొయ్యల్లోంచే బోల్డ్ నీరు వస్తుంది. 15 నిమిషాలు దీన్ని మూత పెట్టి ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది. చూడండి, శుభ్రంగా ఉడికిపోయి ఆయిల్ వదిలేసింది. ఆయిల్ వదిలేసిందంటే ఏ కూరైనా రెడీ అయిపోయిందని అర్థం అండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1-2 నిమిషాలు మగ్గనివ్వాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత. చూడండి, చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయటమే. చూశారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.